కనీసం పోలవరం అర ఎకరం పొలం కొనుక్కోలేకపోయాం సార్. మేము ఉన్న పొలం పోయింది, ఏం చేయాలో తెలియని పరిస్థితి వచ్చింది సార్. జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి అయితే ఓట్లేసాం. ఇప్పుడు రాబోయే టైంలో మీరు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 లక్షల రూపాయలు అతనిస్తారన్న డబ్బిస్తారా, లేదు 10 లక్షల 85 వేల రూపాయలు ఏదైతే బాబు గారు ఇచ్చారో దాన్ని మమ్మల్ని అమలుపరిచి మా రైతాన్న గారిని ఏ విధంగా ఆదుకుంటారనేది మాకు కొంచెం వివరించండి సార్. అన్న చంద్రబాబు నాయుడు గారు 2017లో ఏ ప్యాకేజ్ ప్రకటించారో దానికి ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. గతంలో ఇచ్చిన భూములకి ప్యాకేజ్ వచ్చేసింది, అయిపోయింది అనేది అందరూ తెలిసిన విషయమే. జగన్ లాగా మాయ మాటలు చెప్పి మళ్ళీ మిమ్మల్ని నమ్మించి రేపు ఎన్నికల తర్వాత పరదాలు కట్టుకుని తిరగాలని కోరిక నాకు లేనేలేదు. గతంలో ఇచ్చిన భూమికి మళ్ళీ అదనంగా ఏమైనా ఇస్తే బాగుంటుందని మీరు కోరారు, అది నేను ఒకసారి పెద్దలతో చర్చించిన తర్వాతనే ఈ విషయంపై నేను స్పందిస్తా. థ్యాంక్ యూ. నమస్తే సార్, నా పేరు అమరవరపు వెంకటేశ్వర్లు, రుద్రమ్మకోట గ్రామం, వెలేరపాడు మండలం సార్, పోలవరం ముంపు బాధ్యతని సార్. గతంలో ఇచ్చిన భూములకు కానీ అది కానీ సార్, దాని గురించి కాకపోయినా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పోలవరం ముంపు బాధితులందరినీ ప్రపంచ పుటల్లో నిలుపుతానన్నారు సార్. ఆయన చూసే మేము భూములు ఇచ్చాం సార్. ఆంధ్రప్రదేశ్ మొత్తం బతకడం కోసం మేము 7 మండలాలు మా ప్రాణత్యాగాలు కూడా సిద్ధపడ్డాం సార్, చంద్రబాబు నాయుడు గారిని చూసి. సరే, ఎవరు ప్రకటనలు చేశారు వాళ్ళు ఇవ్వలేదు సార్, కాకపోతే మనం చూడాలి, ఇవ్వాలి ఇవ్వాలి, ఎందుకంటే అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో మేము భూములు ఇచ్చాం, మా ప్రాణత్యాగాలు చేశాం. మా పిల్లలకు పెళ్లిళ్ళంటే అమ్మాయిలను ఇచ్చే పరిస్థితి లేదు సార్ ఈ రోజున, ఎందుకంటే ముంపు ప్రాంతాల్లో ఉన్నారు. వీళ్ళకి ఇచ్చే ప్యాకేజీ అంత 7 లక్షలు 6 లక్షలు 10 లక్షలు. ఇవి ఏం చేస్తారు? బయట కట్టే ఇళ్ళ కాడ పునరావాసం లేదు. అసలు వీళ్ళు బతుకుతారా? మా పిల్లల్ని ఇస్తే ఇల్లు పోషిస్తారా? అమ్మాయిలకి ఆల్రెడీ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఒక్కరోజు కటప్ డేటే సార్, ఒక్కరోజు కటప్ డేట్తో వాళ్ళకి ఎవరికి కూడా ప్యాకేజ్ అందని పరిస్థితుల్లో ఇవాళ అమ్మాయిలకి వాళ్ళ తల్లిదండ్రులకు ప్యాకేజ్ ఇస్తే మా ప్యాకేజ్ ఇస్తామమ్మా అని పెళ్లిళ్ళు చేసిన వాళ్ళందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు సార్. అలాంటి వాళ్ళు దయచేసి మనం హామీ ఇస్తామా అన్నది కాదు సార్, మన ప్రభుత్వం వస్తుంది మనం ఇవ్వాలి సార్, డిమాండ్ చేస్తున్నా. ప్రాణాలు తీసుకునే సార్ మిమ్మల్ని గెలిపించుకుంటాం సార్. ఎవరో 15 లక్షలు 15 వేల రూపాయలు 15 వేల రూపాయలకి 5 లక్షలు ఇస్తానని అబద్ధపు సాక్ష్యం అబద్ధపు మాటలు మాట్లాడిన జగన్ రెడ్డి ఈ రోజు తిరుగుతున్నాడు. మనం ఎందుకు ఇవ్వకూడదు సార్? మనం ఇవ్వాలి అంటే అలాని కాదు సార్, మీరు ఆ పరిశ్రమలు తెచ్చి మనం పరిశ్రమలు సంపాదిస్తాం, మనం ఆంధ్రప్రదేశ్ ని బాగు చేస్తాం. 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ కోసం మేము ప్రాణత్యాగం చేస్తున్నాం సార్. 7 మండలాల మీద ఆంధ్రప్రదేశ్ బతుకుద్ది. మాకు ఇచ్చే ప్యాకేజీ కాకపోతే మేమందరం జోలికి ఎత్తుకొని బతికితే ఆంధ్రప్రదేశ్ లో మాకు ఎక్కడైనా సార్ కోట్ల రూపాయలు సంపాదించుకో సార్, ఒక్కొక్క పర్సన్ వచ్చి. అవునా కదా సార్? మా త్యాగం ఒకసారి అర్థం చేసుకొని మీరు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడైనా సరే మాకు మీరు ప్యాకేజీ ఇవ్వాల్సిందే సార్. వాళ్ళు ఇస్తారన్న 5 కాదు, అంతకన్నా ఎక్కువ ఇవ్వాలి. వాళ్ళు ఇస్తారన్న 10 కాదు, అంతకన్నా ఎక్కువ కూడా ఇవ్వాలి. హామీ మీరు మాకు ఇవ్వాలి. ప్రాణ త్యాగానికైనా ఇదై మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటాం సార్. మేము తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారన్న తర్వాతనే మేము మా భూములు మా త్యాగాలు చేశాం సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఏదైనా సార్ మాకు న్యాయం చేయాలి సార్. పాలిచావని ఎక్కువ పాలు ఎప్పుడు ఇస్తావు అన్నట్టుగా ఉంది స్వామి, కానీ తన్నే దున్నపోతు జోలికి ఎవరు వెళ్ళరు, ఎందుకంటే దున్నపోతు తంతుంది. అయ్యా 12 లక్షల కోట్లు అప్పు చేయబోతున్నాడు ఈయన. ముఖ్యమంత్రి దిగే రోజుకి కనీసం 12 లక్షల కోట్లు అప్పు. ఈయన ఏమంటున్నాడంటే అప్పు చేసి సంక్షేమం చేస్తే తప్పేంటంటున్నాడు. అందుకే కరెంటు ఛార్జీలు 9 సార్లు పెరిగినాయి, అందుకే ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు పెరిగినాయి. ఈరోజు భారతదేశంలోనే అతి ఎక్కువ ధర ఉన్న పెట్రోల్ డీజిల్ ఏ రాష్ట్రం అంటే ఆంధ్ర రాష్ట్రం. నిత్యావసర సరుకుల ధరలు విపరీతం పెరిగిపోయినాయి, ఇసుక ధర విపరీతం పెరిగిపోయింది. గతంలో మీరన్నట్టు బాబు గారు అభివృద్ధి చేసే సంక్షేమం చేశారు, రెండు సమానంగా నడిపించారు, కనుకనే ఆంధ్ర రాష్ట్రం ముందలకెళ్లే పరిస్థితి వచ్చింది. నేను ఇప్పటికీ చాలా స్పష్టంగా చెప్పాను పార్టీ విధానం. నేను కూడా పెద్దలతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీరు బలవంతం చేసినా, కత్తిగంటే నేను నీకేస్తా, నా గొంతుమైన పెట్టినా, చంద్రబాబు నాయుడు గారితో సంప్రదింపులు చేయకుండా, నిపుణులతో మాడకుండా నోటుకొచ్చిన హామీ ఈ లోకేష్ ఇవ్వాడు. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆల్రెడీ ప్రభుత్వం ఒక అడుగు ఐపీలో పెట్టింది, ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు తగ్గిస్తుంది,
పాపం పోలీస్ సోదరుల అలవెన్స్ తగ్గించిందండి. ప్రతి నెల 1వ తారీఖు జీతాలు వేసే పరిస్థితులు లేదు ప్రభుత్వం. సో వాస్తవాలన్నీ కనుక్కున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారితో చర్చించిన తర్వాతనే ఈ విషయంపై నేను స్పందిస్తాను. థాంక్యూ. అన్నగారు ఈరోజు సుదీర్ఘంగా నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలపైన చర్చించాం. పోలవరం ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటని కూడా మనందరం చర్చించుకున్నాం. నేను ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అబద్ధం చెప్తాం, మాయ మాటలు చెప్తాం చాలా తేలిక, కానీ అది అమలు చేస్తాం చాలా కష్టమైన పని. ఎన్నికల ముందల అనేకసార్లు మాట మార్చారు ఈ సైకో జగన్. అదే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడు పట్టించుకోలేదు. ఇప్పుడేమనంటే కేంద్ర ప్రభుత్వం బటన్ నొక్కి ఈయన బట్టదే. చంద్రబాబు నాయుడు గారు గెలిచుంటే ఇప్పటికీ పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యేది, నిర్వాసితులకి న్యాయం జరిగేది, కాలనీ పనులన్నీ పూర్తయ్యేది. ఎవరు వాళ్ళ జీవితం ముందరికెళ్ళేది. ఈయన వల్ల 5 సంవత్సరాలు కాదు కదా, 30 సంవత్సరాలు మళ్ళీ నెక్కెళ్ళాం. డయాఫ్రమ్ వాల్ పరిస్థితి ఏంటో తెలీదు, గైడ్ బండ్ పరిస్థితి ఏంటో తెలీదు, కాఫర్ డ్యామ్ పరిస్థితి అంతకని తెలీదు. అంటే ఒక్క అవకాశం అడిగిన వ్యక్తికి అవకాశం ఇస్తే ఎలాంటి పరిస్థితులు వస్తాయో మీరందరూ ఆలోచించండి. నేను గతంలో చెప్పినట్లు 2017లో ఏ ప్యాకేజ్ అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించి అమలు చేస్తారో దానికి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా కట్టుబడి ఉంది. రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికంగా ప్యాకేజ్ మేము అమలు చేస్తాం, నిర్వాసితులను ఆదుకుంటాం, కాలనీలు కట్టించి మౌలిక వసతులతో కాలనీలు కట్టించి మీకు అందజేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖం మీకు హామీ ఇస్తున్నాం. అది చేసిన తర్వాతనే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం. గ్రాటీ ద్వారా అటు ఉత్తరాంధ్ర కానివ్వండి, రాయలసీమకి తాగు సాగునీరు అందించే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పేరున నా ఉద్యోగపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఏంటన్నా మీకు గల ఒకసారి ఇవ్వండి లాస్ట్ క్వశ్చన్. తమ్ముడు అందరు అడగని ప్రశ్న అడగాలి. ఓకే అటుది పర్ల చెప్పండి. నమస్తే లోకేష్ అన్న. అన్న చెప్పండి. మా యొక్క పోలవరం ఉంపు మండలానికి ఇచ్చేసినటువంటి మీకు ముందుగా పాదాభివందనం అన్న. ఇంతటి చక్కటి అవకాశాన్ని మాకు కల్పించినందుకు నాకు ఒక రకంగా చెప్పాలంటే ఆనంద బాష్పాలు వస్తున్నాయి. నా పేరు చిట్టిపోతల పోషయ్య, వేలేరుపాడన్న మాది. అయితే మీరు ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశారన్న, అందులో 20 లక్షల యువతి యువకులకు ప్రైవేట్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానంటున్నారు. అయితే నేను మీ నుంచి కోరుకునేది ఏంటంటే అన్న, మా 7 ముంపు మండలాలు ఉన్నాయి, అందులో గిరిజన యువతి యువకులు, గిరిజన నేత యువతి యువకులు 100 మంది 1000 మంది ఉన్నారన్న. అందులో నేను మీ నుంచి ఏం కోరుకుంటున్నానంటే, ఈ యువతి యువకులకు అందులో 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, ఇలా మన బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారన్న. అయితే మరి మా 7 మండలాల వరకు ప్రత్యేకంగా ఒక జీవోని, ఉద్యోగ జీవోని పాస్ చేసి మాకు గవర్నమెంట్ అంటే 10వ తరగతి అంటే గిరిజన నేతలకైతే 10 బేసిక్ చేసుకొని, గిరిజన నేతలకైతే డిగ్రీని బేస్ చేసుకొని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను అన్న. దీనికి మీ నుంచి నాకు సమాధానం కావాలన్న. మా 7 మండలాలు యువత యువకులకి భవిష్యత్తుకు గ్యారంటీ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తం జరిగింది. నేను ఇప్పుడు మీకు ఇవ్వగలిగిన హామీ ఒకటి ఉంది, మన ప్రాంతానికి స్పెసిఫిక్ ఇన్సెంటివ్స్ ఇచ్చి పెద్ద ఎత్తున ప్రైవేట్ కంపెనీల చేత పెట్టుబడి పెట్టించే బాధ్యత మేము తీసుకోవచ్చు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ పాదయాత్ర చేస్తుంటే అందరితో మేము మాడుతున్నాం. నేను నడిచేటప్పుడు ఏదో నడుస్తాం కాదు. ఇక్కడ పామ్ ఆయిల్ పరిస్థితి ఏంటి, మన ఇది చాక్లెట్ కొకో ప్లాంటేషన్ ఎలా ఉంది, అన్నీ కూడా నేను అందరితో మాడుతున్నా. ఫుడ్ ప్రాసెసింగ్ ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు, అన్నీ కూడా చర్చిస్తాం జరిగింది. సో అది తప్పనిసరిగా మన ప్రాంతానికి ఒక ప్రత్యేక జియో అండ్ ఇన్సెంటివ్స్ తీసుకొచ్చి
నిరుద్యోగ యువతి యువకులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించి బాధ్యతను తీసుకోగలుగుతాం. ప్రభుత్వానికి వచ్చేగల మీరు అడిగింది ప్రభుత్వం, నేను మీ అడిగిన ప్రశ్న కూడా సమాధానం చెప్తా, దాని సందేహం లేదు. ఇది చేయగలుగుతామా లేదో నాకు తెలియదండి. అంటే ఒక ప్రాంతానికి ప్రత్యేక జియో ఇవ్వచ్చా, అది కోర్టులో నిలబడుతుందా లేదో నాకు తెలియదు. అదేమ్మా అంటే నన్ను ఏడు మండలాలు కలిపి నాకు అర్థమైంది. అది విధి విధానాలు ఏంటి, చేయగలుగుతామా లేదా, అది ఎలా చేయొచ్చో లేదో ఒకసారి నేను పెద్దలతో చర్చించిన తర్వాత దీనిపైన నేను స్పందిస్తా. ఐ నీడ్ టు అండర్స్టాండ్, నాకు అంత అవగాహన లేదు ఈ సబ్జెక్ట్ పైన, ఈ విషయంపై నాకు అవగాహన లేదు. సో నిపుణులతో మాట్లాడిన తర్వాత నేను స్పందిస్తాను. ఓకేమ్మా, పేరేంటమ్మా? బోసే. థ్యాంక్ యూ బోసే, ఉంటా. ఓకేమ్మా, అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం, జై హింద్.